కేంద్ర ప్రభుత్వ క్రొత్త వ్యాపార బిల్లుకు నిరసనగా గత కొన్ని రోజులుగా దేశ రాజధానిలో నిరసన తెలుపుతున్న రైతులకు సంఘీభావంగా జరుగుతున్న దేశవ్యాప్త బంద్కు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో వామపక్షాలు రైతు సంఘాలు కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు మద్దతునిస్తూ ర్యాలీ నిర్వహించారు। తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కేంద్ర ప్రభుత్వం రైతులను నష్టపరిచేలా కార్పొరేట్ల ఖజానా నిండేలా తీసుకువచ్చిన కొత్త వ్యాపార బిల్లును వ్యతిరేకిస్తూ ఢిల్లీలో జరుగుతున్న రైతుల నిరసన కార్యక్రమాలకు సంఘీభావం చేపట్టిన దేశవ్యాప్త బంద్కు మద్దతుగా వామపక్షాలు కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు విద్యార్థి సంఘాలు కలిసికట్టుగా నగరంలోని కోటగుమ్మం సెంటర్ నుండి మెయిన్ రోడ్ మీదుగా కోటిపల్లి బస్ స్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు। తక్షణమే కేంద్ర ప్రభుత్వం రైతులకు న్యాయం జరిగేలా కొత్త వ్యాపార బిల్లులను దేశవ్యాప్తంగా ఉద్యమం ఉద్రతం చేస్తామని వివిధ రాజకీయ పార్టీలు కార్మిక ఉపాధ్యాయ విద్యార్థి ప్రజా సంఘాల ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు। భారత్ బంద్ సందర్భంగా దుకాణదారులు స్వచ్ఛందంగా సహకరించారు। ఆర్టీసీ బస్సులు సైతం పూర్తిగా నిలిచిపోయాయి। ब्रिटिश परिपालन तलदंड पद्धति अत्यंत निरंकुश व्यवसाय रंगाने अंबानी अदानी लाई कॉर्पोरेट कटबेम कोसम नल्ल चट्टाल व्यवसाय चट्टाल पार्लमेंट आमोदिंपना इवा चटा वस्ते नित्यावसर वस्तु प्रजाक अदाट उ विपरीत धरल पेताई अदानी अंबानी वेल टन क्विंटा निवुकोनी इवा विदेश एगमचेसम चटा अनुमति प्रभुत्व व्यवसाय मार्केट ध्वंसम से स्थानों में अदानी मार्केट अंबानी व्यवसाय मार्केट तेव चटा కాంట్రాక్ట్ వ్యాపారాన్ని తీసుకొచ్చి చిన్న సన్నకారు రైతాంగం భూముల్ని ఇవాల కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టడం కోసమే చట్టాన్ని చేశాడు। కార్పొరేట్లకు సేవ చేస్తున్న మోడీ విధానాలకు వ్యతిరేకంగా దేశంలో రైతాంగం పోరాడుతా ఉంది। ఇవాల గత 14 రోజులుగా ఎముకల కొరకే చల్లో సైతం నరేంద్ర మోడీ విధానాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతాంగం చేస్తున్న యుద్ధానికి ఇవాల మద్దతుగా ఇవాల భారతదేశ ప్రజానికి అందరూ కూడా అపూర్వంగా స్పందించారు। రాజమహేంద్రవరంలో బంద్ అత్యంత దిగ్విజయంగా జరుగుతా ఉంది। వ్యాపార సంస్థలు ప్రభుత్వ కార్యాలయాలు రవాణా మొత్తం కూడా స్తంభించింది। ప్రజలు కూడా స్వచ్ఛందంగా బంద్లో పాల్గొంటున్నారు। ప్రభుత్వం నల్ల చట్టాలను రద్దు చేయాలి, చేయకపోతే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం యొక్క విధానాలకు ఉద్యమం మరింత ఉద్ధృతమవుతుందని హెచ్చరిక చేస్తున్నాను।